నమస్తే బ్రదర్. నా నమస్తే అన్న. నమస్కారతే. బై ఎలక్షన్స్ ఎట్లా ఉంది? యూత్ ఏమంటున్నారు? యువజన సంఘాలు ఏమంటున్నాయి? మొత్తానికి మునుగోడులో ఎవరు గెలవబోతున్నారు? ఒకటేసారి చేసిన కొచ్చులు చెప్పేసి. ఓకే ఓకే అన్న. ముఖ్యంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అనేది ఒక చారిత్రక ఎన్నికగా మారబోతున్నది. ఎందుకు అన్నప్పుడు ఒక పక్క చూసినప్పుడు అభివృద్ధి జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో కూడా కొంత అభివృద్ధి జరగాలి. కానీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో ఇవాళ మతోన్మాద పార్టీ అన్నటువంటి బీజేపీలోకి పోయి అభివృద్ధిని మొత్తం తాకట్టు పెట్టి మునుగోడు ప్రజల మనోభావాలను కూడా తాకట్టు పెట్టి ప్రధానంగా యువత ఆలోచనలను యువత మేధాశక్తిని అంతా తాకట్టు పెట్టి ఇవాళ ఎన్నికలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మరి యూత్ ఎటువైపు ఆలోచిస్తున్నారు ఈ మునుగోడు ఎన్నికలలో అని చూసినప్పుడు ఇవాళ ఏదైతే అధికారంలోకి రాగానే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది? మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నది, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నది. కానీ ఇప్పటి వరకు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పేరుతోటి ఏ ఒక్క యువతకు ఉపాధి కలిగించినటువంటి సంస్థను కట్టింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ లెక్క చూసుకున్నా కూడా 8 సంవత్సరాలకు 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ అయిన పరిస్థితి ఇలా దేశంలో చూస్తూ ఉన్నాం. మరి అలాంటి బీజేపీని మునుగోడు నియోజకవర్గంలో యువత స్వీకరించే పరిస్థితి లేదు. మొత్తం చూసినప్పుడు మునుగోడు నియోజకవర్గం చూసినప్పుడు చౌటుపల్లి దగ్గర మల్కాపురం ఉన్నది. మల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ కనీసం 4000 మంది యువతకి ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి అక్కడ. అంటే ఇప్పుడు మొత్తం చూసినప్పుడు బీజేపీ టీఆర్ఎస్ అని చూసినప్పుడు ఉపాధి ఇచ్చే టీఆర్ఎస్ను వదులుకొని ఉపాధిని తీసేసే బీజేపీ వైపు అయితే యువత పోలేని పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ వైపే అత్యధికమైనటువంటి యువత చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఓకే, దాంతోపాటు అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇదివరకు ఉన్న మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండ్రు, బీజేపీకి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అంటే రైతుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే చాలా రైతు చట్టాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి బీజేపీ. రీసెంట్గా చేనేత కార్మికులకు సంబంధించి కూడా జిఎస్టీ వేస్తున్నారు, దాని మీద పెద్ద యుద్ధమే జరుగుతుంది. యూత్ దీన్ని ఎట్లా చూస్తుందన్నా? ఇప్పుడు చేనేత రంగంలో పర్టికులర్ ఎందుకంటే మునుగోడులో ఎక్కువ ఈ పద్మశాలి కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను నేను. దీనికంటే ప్రధానంగా చూసినప్పుడు నారాయణపురం పుట్టపాక అక్కడ ఆ ప్రాంతాలల్లో చేనేత కార్మికులు ప్రధానంగా ఆ వృత్తి మీద జీవనాధారం సాగిస్తున్న పరిస్థితి ఉన్నది. అసలు కట్టుకునే బట్ట మీద కూడా ఇక జిఎస్టీ వేసి ఇలా చేనేత కార్మికులకు మాలుధార అనేది ఉంటుంది. ఆ మాలుధారను పెంచే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వము ఈ జిఎస్టీ పన్ను వేయడం వల్ల చేనేత కార్మికుడు కనీసం 1 వార్పునేస్తే 10,000 రూపాయలు వస్తాయి. కనీసం ఆ వార్పు కూడా కొనుక్కొని నేసే పరిస్థితి లేదు ఈ బీజేపీ ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పుడున్న నేపథ్యంలో అధిక శాతం యువత కూడా చేనేత వృత్తి మీద ఆధారపడుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే బయటికి వెళ్ళి వేరే పరిశ్రమలలో పనులు చేసుకోలేక తర్వాత ఉన్న వృత్తి మీదనే ఆధారపడి కుటుంబానికి ఆసరాగా నిలవాలని చేనేతకు సంబంధించినటువంటి యువత అనేక మంది ఉన్నారు. ఈ రకంగా జిఎస్టీ పెంచడం వల్ల బీజేపీని విశ్వసించే పరిస్థితులలో చేనేత యువత కానీ కార్మికులు కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో లేరు. ఆఫ్ ద డే అన్న, మనం లాస్ట్ ఈ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో 3వ తారీఖు జరిగే పోలింగ్ తర్వాత ఇక్కడ ఎవరు గెలిస్తే ప్రజలకు లాభపడతారు, ఎవరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది? ప్రధానంగా మనం 2 నియోజకవర్గంలో ఉదాహరణ తీసుకోవాలి. దుబ్బాక తీసుకోవాలి, హుజూరాబాద్ తీసుకోవాలి. జరిగిన పరిస్థితి ఏంది? ఇలా బీజేపీ గెలిచింది. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతున్నదా? ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టు ఉన్నది. ఇక్కడ కూడా మునుగోడు ప్రజలు కూడా తప్పుదారి బీజేపీకి ఓటేస్తే మాత్రం మళ్ళీ మనము అంధకారంలోకి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మునుగోడు ప్రజలు ప్రధానంగా యువత, రానున్న కాలం అంతా యువతదే కాబట్టి ఇవాళ అభివృద్ధి ఎక్కడున్నది, ఎక్కడ వైపు చూస్తున్నారు అని చెప్పేసి అని ఆలోచన చేసి రానున్న కాలంలో అభివృద్ధికి ఓటేయాలి. అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత యూత్ కూడా పోయేటప్పుడు ఓటేయడానికి పోయేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 2 కోట్ల ఉద్యోగాల గురించి ఆలోచన చేయండి. తర్వాత ఉపాధి ఇస్తున్నటువంటి ప్రస్తుత సర్కారు గురించి ఆలోచన చేయండి. చేసిపోయి పోలింగ్ బూత్లకు పోయి ఓటేయండి. తర్వాత మునుగోడు ప్రజలకు నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మహిళలకు దయచేసి మీరు అందరూ ఓట్లు బూత్లకు పోయేటప్పుడు ఒకటి చూడండి. మహిళలారా, మీరు ఓటేయడానికి పోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ బండను చూడండి. 400 ఉన్నటువంటి గ్యాస్ బండ ఇలా 1100 రూపాయలు అయింది, 1200 రూపాయలు అయింది. తర్వాత 85 రూపాయలు ఉన్నటువంటి లీటర్ నూనె ఇలా 185 రూపాయలు అయ్యింది. తర్వాత ఉప్పు పప్పు ఉల్లిపాయ నూనె రేట్లు చూసి మీరు పోయి పోలింగ్ బూత్లో పోయి పైన కోటేయండి. దయచేసి యువజన సంఘంగా డివైఎఫ్ఐగా మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తల్లికి తండ్రికి ఇవ్వాలి, వాళ్ళు ముసలి వాళ్ళకి అందరికి అమ్మ అయ్యలేదు మనం.
ఎక్కడికి వెళ్ళి రాలేదు. ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు పట్టణం కాయ ఉండరు, ఏదో కూలో నాలో అల్ల పొట్ట మందు. నా కొడుకులు మంచి వాళ్ళు అయ్యి నాకు నెలకు సరే మా ముగ్గురు 3,000 పంపుతుండ్రు. తమ్మిని వాళ్ళ నీకు ఇది పోయింది, మరి మేమెందుకు ఏమని ఇంక అంటలేరు అంటలేరు. ఇక అది అన్న నాడు నా జీవితం ఏంది, నాకేంది అందరికి వస్తుంది 10 పైసలు. కేసీఆర్ది ఒక 10 పైసలు, ఇగో ఇవాటికి 4 రోజులు ఇది అన్నం తినబట్టి ఆయన కేసీఆర్ సొమ్ము తిని తినలే అనొద్దు అంతే కదా. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన మీ ఎమ్మెల్యే ఉండే, ఆయన ఏమైనా ప్రయత్నం చేసిందని ఎవరు రాజగోపాల్ రెడ్డి. ఇక రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన నాకే లేదని, నేను ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీ దూరపడ్డానని ఆయన అంటుంది అంతేనా. అంతే, నాకు లేని ఇగో నాకుండలే అన్నం లేని, నేను ఎవరు కట్టాలి, నాకు స్వతంత్రం లేని. కేసీఆర్కి ఉంది స్వతంత్రం, ఉన్న కాడి పెడుతున్నాను పెడుతున్నా లేదో నాకు అమ్ముతుండు, మరి నేనేం చేయాలని ఆయన అంటాడు. నీకు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పి నాకు. నా ఇగో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అని నేను చెప్పాలంటే సారు నేను చెప్తున్నా, నేను నాకు అర్థమైంది రావాలి నీకు అది కావాలి, నాకు కోపం ఉంది, నేను ఎవరి మీద చెప్తలేను. విన్నవా, ఓ సంత ఇప్పుడు చేమంతి ఆమె వేసిందిగా వేసింది కదా, నీకు అంత చేస్తా అది చేస్తా ఇది చేస్తా అనేది. ఇక మంచి వాళ్ళు నాకు తెలియదు, నువ్వు గెలిచేది ఎంత, నువ్వు గెలుపుంది ఎంత అంతేనా. ఆమె పైసలు చేతి నుంచి పెట్టుకొని పంచం చేస్తుంది. కేసీఆర్ సార్ కుప్ప మీద కూర్చుండు, ఎంత పెట్టినా ఆయనకు అనిపిస్తలేదు. ఇప్పుడు తిన్నోళ్ళు నీ దెబ్బకుండా కేసీఆర్కి వేస్తారు, వేస్తారు అనుకో, వేస్తే కేసీఆర్ కూడా ఉన్నోని లేనని చూడాలి. చూస్తాడు నీకు అయితే ఒక రోజు చూస్తాడు, కానీ ప్రస్తుతానికి అయితే నాకు నీ బాధ అర్థమైంది, మేము అంత రికార్డ్ అయింది అది ఓకే నడుస్తూనే ఉంది. కానీ ఎట్లా లాస్ట్కి ఎంత అర్థంటే ఎవరు గెలిస్తే మీకు మంచిగా న్యాయం జరుగుతుందో చెప్పు. 2-2 ఇంకా నేను ఎవరు తెలిస్తే న్యాయం జరుగుతుందని నేను చెప్పలేను సార్, నా న్యాయమే గట్టుంది. నేను ఎవరు చెప్తే ఏం కథ, గిట చెప్పింది గట్ట చెప్పింది, ఇక అన్నీ నా కాళ్ళ మీద నా కడుపు నేనే నిలబడేది ఆలోచన చేసుకుంటున్నా. ఇంకోరి మీద సరే ఇస్తే ఆయన గిన్ని చేసింది కదా, ఇప్పుడు లెక్కకారికి అయితే కేసీఆర్ ఇచ్చిండు, ఇవ్వలేదు అంటలేను. ఒకరికి 10 ఎకరాల భూమి ఉంటే 1,00,000 పంపిండు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ముసలిళ్ళు ఉంటాయని పింఛనిస్తుండు. లేనోనికి సాయం చేయాలి అని నేను అంటున్నా. కేసీఆర్ వస్తే హింస కదా, బై-ఎలక్షన్లు ఎవరు గెలుస్తారు రూపాయి కల్లా. ఇప్పుడు కేసీఆర్ ఆయన రాజగోపాల్ అమ్మాయి అమ్మాయి ఈయన ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు. గొర్రెలు ఏమన్నా ఇప్పుడు పడ్డాయి పడ్డాయా ఆయన ఉన్నాయి. ఇప్పుడు జీవాలు ఉన్నాయి, 10 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయా? ఏమన్నా భూమి జాగా ఉందా? భూమి ఉంది, 2 ఎకరాలు ఉంది. రైతు బంధు పడుతుందా? పడుతుంది. ఏజ్ ఎంతనే ఇది? అది ఒక్క దగ్గర పోయినా వస్తుందా పింఛన్? వస్తుంది, మన 2 నెలలు ఇప్పుడు రాబట్టి రాబట్టి. మరి ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు అయితే కేసీఆర్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ గెలిస్తేనే మంచిగా ఓకే. మరి కేసీఆర్ గెలిపిస్తావా? ఏ గుర్తుకేస్తా ఓటు? కారు కారేనా? సరే మేము మద్దతు ఇచ్చాంగా. అచ్చా నువ్వు కమ్యూనిస్టు అనే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సరే.